In the last session, we have discussed about orbital angular momentum. In that, we also discussed about orbital angular quantum number L small l. Okay. In this class, I am going to discuss about spin angular momentum of single electron. Spin angular momentum of electron is indicated by the letter PS bar. So, class lo deen gurinchi discuss chestunnante spin already spin undan cheppina scientist la rendu Uhlenbeck and Goldsmith. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన సైంటిస్ట్లు ఎవరండి స్టెర్న్ అండ్ గెర్లాక్. అది ఫర్దర్గా ఉంటుంది మనకి ఆ టాపిక్. సో నౌ స్పిన్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, నిన్న మొన్న క్లాస్లో చెప్పిన విధంగానే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ గురించి మనం ఎలాగైతే డిస్కస్ చేసుకున్నాం, ఇదే విధంగా స్పిన్ యాంగులర్ మూమెంటమ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఈ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ పిఎల్, స్పిన్ యాంగులర్ మూమెంటమ్ పిఎస్ వెక్టర్ ఎడిషన్ చేస్తే కనుక ఒక ఎలక్ట్రాన్కి టోటల్ యాంగులర్ మూమెంటమ్ వస్తుంది ఫర్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్. అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అటువంటి టోటల్ యాంగులర్ మూమెంటమ్స్ని ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నా అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క టోటల్ యాంగులర్ మూమెంటమ్ జేని వెక్టర్ ఎడిషన్ చేస్తే కనుక టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద యాటమ్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యాంగులర్ మూమెంటమ్ అనేది కీ రోల్, దేనికంటే ఒక ఎలక్ట్రాన్కి ఎనర్జీని చెప్పడంలో కీ రోల్ ప్లే చేస్తుంది యాంగులర్ మూమెంటమ్. కాబట్టి యాంగులర్ మూమెంటమ్ గురించి మనం ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల యాంగులర్ మూమెంటమ్స్ ఉన్నాయనేది కూడా కంపల్సరీగా మాట్లాడుకోవాలి. అయితే ఈ టాపిక్ తర్వాత ఎలక్ట్రానిక్ ఫర్దర్ మూమెంట్స్ ఇంకేమన్నా ఉన్నాయో ఏంటి అనేది కూడా చెప్తాను. ఈ టాపిక్ చెప్పిన తర్వాత, ఐ మీన్ టోటల్ యాంగులర్ మూమెంటమ్ కూడా చెప్పిన తర్వాత, ఒకసారి నోటేషన్ క్లియర్గా చూడండి. లాస్ట్ క్లాస్లో నేను రాసింది ఏంటంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ పిఎల్. సో ఇన్ దిస్ క్లాస్ స్పిన్ యాంగులర్ మూమెంటమ్, ఎలక్ట్రాన్కి స్పిన్ కూడా ఉంటుంది అని ఒక థియరిటికల్ అసంప్షన్ చెప్పిన సైంటిస్టులు ఎవరంటే Uhlenbeck and Goldsmith. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా డిమాన్స్ట్రేట్ చేసిన సైంటిస్టులు ఎవరంటే స్టెర్న్ అండ్ గెర్లాక్. ఓకే. దీని తర్వాత ఆ పిఎల్ బారు పిఎస్ బార్ యొక్క వెక్టర్ ఎడిషనే టోటల్ యాంగులర్ మూమెంటమ్ అవుతుంది. ఆ టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఏమంటే జేతో ఇండికేట్ చేస్తాం టోటల్ యాంగులర్ మూమెంటమ్ని, పిజే బార్ అంటాం, రైట్. సో రైట్ నౌ స్పిన్ యాంగులర్ మూమెంటమ్ గురించి మాట్లాడతాను. ఆల్కలి స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేసినప్పుడు, ఎక్స్పెరిమెంటల్గా ఆల్కలి స్పెక్ట్రమ్ చూసినప్పుడు దే వర్ ఫౌండ్ దట్ ఈచ్ లైన్ స్ప్లిట్స్ ఇన్ టు డబ్లెట్స్, అంటే ఒక్కొక్క లైన్ రెండు లైన్స్ కానీ స్ప్లిట్ అయ్యి కనిపించిందండి మా ఆల్కలి స్పెక్ట్రమ్. ఆల్కలి స్పెక్ట్రమ్ అంటే సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్సెట్రా, అంటే ఈ యాటమ్కి సంబంధించిన స్పెక్ట్రాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఈ వీటిని ఏమంటే ఆల్కలీ మెటల్స్ అంటాం. ఈ మెటల్స్ యొక్క స్పెక్ట్రాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈచ్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ డబ్లెట్స్ అంటాం, ఒక్కొక్క లైను డబ్లెట్స్ కింద స్ప్లిట్ అయి ఉంది, అంటే సింగిల్ లైన్ టూ లైన్స్ కింద స్ప్లిట్ అయి ఉంది. దానికి బోర్స్ థియరీ కానీ సోమర్ఫీల్డ్ థియరీ కానీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓకే. దీనికి సంబంధించిన థియరిటికల్ అసంప్షన్ ఎవరు చెప్పారంటే Uhlenbeck and Goldsmith. ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు కూడా ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుంది. అంటే చూడండి, టూ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్స్. ఎప్పుడైతే టూ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్స్ ఉన్నాయో టూ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నట్టు ఎలక్ట్రాన్కి. ఎందుకంటే యాంగులర్ మూమెంటమ్ డిసైడ్స్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రానిక్ యాంగులర్ మూమెంట్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. సో అది ఫర్దర్గా నేర్చుకుందాం. అఫ్కోర్స్ యాంగులర్ మూమెంట్కి ఎనర్జీ రిలేషన్ అనేది మీకు తెలిసింది, అది యాంగులర్ మూమెంట్కి ఎనర్జీ రిలేషన్, యాంగులర్ మూమెంట్ మారితే కనుక ఎనర్జీ మారుతుందా మారదనే విషయం మీకు మెకానిక్స్ నుంచి నేర్చుకుంటాను వస్తున్నారు, వాటెవర్ మేబీ. ఇంతకుముందు చెప్పింది ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్, అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంటే కనుక దానికి ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్, విచ్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ పిఎల్ బార్. అదేవిధంగా ఇక్కడ వరకు ఏంటంటే బోర్స్ సోమర్ఫీల్డ్ కంపల్సరీ బోర్స్ సోమర్ఫీల్డ్ చెప్పారు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది దానికి ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుందని చెప్పి. సో దాన్ని ఏమన్నారంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్. ఈ పైన ఇంకేం చెప్పలేదు వాళ్ళ గురించి, ఎలక్ట్రాన్ గురించి ఏం చెప్పలేకపోయారు. దాని తర్వాత ఎలక్ట్రాన్కి ఈ రకమైన మూమెంటమే కాకుండా తన చుట్టూ తాను తిరిగే క్యాపబిలిటీ కూడా ఉంది, తన చుట్టూ తాను తిరిగేదాన్ని ఏమంటే స్పిన్ అంటాం. కాబట్టి స్పిన్ బేస్ చేసుకుని తిరుగుతుంది, దానికి స్పిన్ ఉంటుంది కాబట్టి స్పిన్ యాంగులర్ మూమెంటమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ ప్లస్ స్పిన్ యాంగులర్ మూమెంటమ్, రెండు మూమెంటమ్స్ వచ్చినాయి కాబట్టి రెండు రకాల, అంటే ఎలక్ట్రాన్ టూ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ప్రొసెస్ చేసే అవకాశం ఉంది. సో అదంతా ఫర్దర్ టాపిక్లో మాట్లాడతాను. వాట్ ఎవర్ మేబీ, ఆల్కలీ స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేసినప్పుడు దే వర్ ఫౌండ్ దట్ ఈచ్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇన్ టు డబ్లెట్స్. ఆ డబ్లెట్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డచ్ ఫిజిసిస్ట్ ఇద్దరు ఎవరంటే Uhlenbeck and Goldsmith ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఏంటంటే ఎలక్ట్రాన్ నాట్ ఓన్లీ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ బట్ ఇట్ ఆల్సో రివాల్వ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. న్యూక్లియస్ చుట్టూ మాత్రమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. ఆ మోషన్ ఏమంటే స్పిన్ మోషన్ అన్నాం. ఓకే. ఆ స్పిన్ మోషన్ ఉందని ప్రపోజ్ చేసిన సైంటిస్టులు వాళ్ళిద్దరు. ఆ స్పిన్ మోషన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన సైంటిస్టులు ఎవరంటే స్టెర్న్ అండ్ గెర్లాక్. ఓకే, రైట్. బట్ ఆ స్పిన్ మోషన్ సంబంధించిన యాంగులర్ మూమెంట్ గురించి ఆల్రెడీ నేను మీకు నోటేషన్స్ రాశాను. స్పిన్ యాంగులర్ మూమెంటమ్
spin angular momentum ela indicate chestaru ps bar is equal to sh by 2 pi leda sh cross where s is spin quantum number దీని ఏమంటామా స్పిన్ క్వాంటం నెంబర్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఐదర్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పరంగా రాస్తే కనుక జస్ట్ దీని వాల్యూ ఎంత అంటే 1/2 స్పిన్ క్వాంటం నెంబర్ వాల్యూ 1/2 సో స్పిన్ క్వాంటం నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల స్పిన్స్ ఉన్నాయో చెప్తుంది దాని వాల్యూ ఎంత చెప్తుంది ఓకేనా ఎల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది ఎల్ అనేది ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లో సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయా ఆ ఎనర్జీ స్టేటు లోయెస్ట్ ఎనర్జీ స్టేటా లేదా హైయెస్ట్ ఎనర్జీ స్టేటా లేదా ఎన్నో నెంబర్ ఎనర్జీ స్టేటు ఎల్ ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 1, 2, 3 అండ్ సో అని చెప్పాం కదా సో 0 అయితే కనుక లోయెస్ట్ సబ్ ఎనర్జీ 1 అయితే కనుక లిటిల్ బిట్ హై ఎనర్జీ సబ్ ఎనర్జీ స్టేట్ 2 అయితే అండ్ సో అన్ అలా సబ్ ఎనర్జీ స్టేట్స్ గురించి చెప్తుంది అది ఎస్ ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వాల్యూ చెప్తుంది ఏదేమైనా కానీ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయినా సరే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 1/2 అది క్లాక్ వైజ్ అయితే కనుక +1/2 అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అయితే కనుక -1/2 అవుతుంది ఏదో ఒక స్పిన్ ఉంటుందా ఎట్ ఎనీ పాయింట్ ఒక రకమైన స్పిన్ ఉంటుందమ్మా ఐదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎట్ ఎనీ పాయింట్ అంతేగాని టూ కైండ్స్ ఆఫ్ స్పిన్స్ని ఒబే చేయదు ఒక పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకే రకమైన స్పిన్ని ఒబే చేస్తుంది అది ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అయితే కనుక ప్లస్ ఆఫ్ అంటాం యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ ఆఫ్ అంటాం రైట్ ఇది స్పిన్ క్వాంటం నెంబర్ అంటాం దీన్ని దిస్ దాని వాల్యూ ఎంత అంటే +1/2 అంటే డైరెక్షన్ పరంగా రాస్తే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చెప్తే కనుక ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాస్తే కనుక సింప్లీ 1/2 ఓకే సో ఇది యాక్చువల్గా బోర్స్ థీరీ ప్రకారం సోమర్ఫీల్డ్ థీరీ ప్రకారం రాసిన స్పిన్ యాంగులర్ మూమెంటం ఈక్వేషన్ ఇది క్వాంటం మెకానికల్గా కరెక్ట్ చేసిన ఈక్వేషన్ ఒకటి ఉంటుంది దానికి సంబంధించిన డెరివేషన్ ఏమి ఇక్కడ మనకి సిలబస్లో లేదు కాబట్టి మాట్లాడలేదు క్వాంటం మెకానికల్గా కరెక్ట్ చేసిన ఈక్వేషన్ ఏంటంటే పిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ హెచ్ బై 2π ఆర్ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ హెచ్ క్రాస్ సో హెచ్ క్రాస్ అంటే తెలుసు కదా హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π మరి హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ద వాల్యూ ఆఫ్ హెచ్ ఈజ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻³⁴ జౌల్ సెకండ్ ఓకే హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ 2π అంటే అది రొటేటరీ పాత్ని ఇండికేట్ చేస్తుంది రేడియన్స్ 2π రేడియన్స్ సో క్వాంటం మెకానికల్ కరెక్టెడ్ ఈక్వేషన్ పిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పిఎస్ బార్ విచ్ ఈస్ ద స్పిన్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్ సో హియర్ స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేస్తున్నాం సో పిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ హెచ్ బై 2π సో వేర్ ఎస్ ఈజ్ కాల్డ్ స్పిన్ క్వాంటం నెంబర్ సో గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను సింగిల్ ఎలక్ట్రాన్ సంబంధించి రాశాను సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి సింప్లీ ఆ క్వాంటం నెంబర్ ఎంత అంటే 1/2 అని చెప్పవచ్చు ఇన్ కేస్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉంటే కనుక మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే కనుక నేను ఇంతకుముందు చెప్పింది సింగిల్ ఎలక్ట్రాన్ గురించి చెప్పాను దాని తర్వాత మరలా మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ విషయంలో చెప్పాను అదేవిధంగా స్పిన్ యాంగులర్ మూమెంటం విషయంలో కూడా స్పిన్ క్వాంటం నెంబర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ అయితే కానీ సింపుల్గా వాల్యూ 1/2 సో ఎస్ ప్లేస్లో 1/2 వేసి 1/2 ఇంటూ 1/2 ప్లస్ 1 ఇంటూ హెచ్ బి 2π అయితే కనుక ఎంత యాంగులర్ మూమెంటో తెలుస్తుంది ఆ సింగిల్ ఎలక్ట్రాన్కి అలా కాకుండా మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటే కనుక కంబైన్డ్ స్పిన్ వాల్యూ చెప్పాలి మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఎలక్ట్రాన్కి స్పిన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి ఆ 4 ఎలక్ట్రాన్స్ యొక్క రిజల్టెంట్ స్పిన్ ఏంటో చెప్తే అప్పుడు యాటమ్ యొక్క స్పిన్ వాల్యూ తెలుస్తుంది సో ఇదంతా దేని గురించి చెప్తున్నాం అటామిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే కనుక ఆ ఎలక్ట్రాన్ అందులో యాక్టివ్ పార్టికల్ ఏదంటే ఎలక్ట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క నేచర్ గురించి చెప్పాలి ఎలక్ట్రాన్ యొక్క నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం బోర్స్ థీరీ దగ్గర నుంచి సోమర్ఫీల్డ్ థీరీ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తే కనుక ఇప్పటికీ వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే యాంగులర్ మూమెంటం టర్మ్స్ పెరుగుతున్నాయి బోర్స్ థీరీలో ఒకటే యాంగులర్ మూమెంటం ఫిక్స్డ్ యాంగులర్ మూమెంటం దాని తర్వాత సోమర్ఫీల్డ్ థీరీ దాని తర్వాత వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ అంటే యాటమ్ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంతసేపు కూడా దానికి ఎన్ని రకాల యాంగులర్ మూమెంటమ్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే కనుక యాంగులర్ మూమెంటమ్స్ పెరుగుతాయి ఐ మీన్ యాంగులర్ మూమెంటమ్స్ యాంగులర్ మూమెంటమ్స్ టర్మ్స్ పెరుగుతున్నాయంటే మీనింగ్ ఏంటి ఎనర్జీ స్టేట్స్ పెరుగుతున్నట్టే గుర్తుపెట్టుకోండి యాంగులర్ మూమెంటమ్ డిసైడ్స్ ద ఎనర్జీ స్టేట్ ఎనర్జీ ఆఫ్ ద యాటమ్ లేదా ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ సో సింగిల్ ఎలక్ట్రాన్ అయితే కనుక సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ స్టేటే యాటమిక్ ఎనర్జీ స్టేట్ని డిసైడ్ చేస్తుంది
కానీ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అనుకోండి, అంటే అదర్ దెన్ హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్ ఆటం కాకుండా మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ నా హీలియం దగ్గర నుంచి పిరియాడిక్ టేబుల్ ఆటమ్ ఉంటాయి కదా ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అనుకుందాం, ఆటమ్స్ అనుకుందాం, ఆ ఐటమ్స్లో మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు యాంగులర్ మూమెంటం టర్మ్స్ కంబైండ్ ఎఫెక్ట్ కావాలి. అంటే మోర్ దెన్ వన్ ఉంటే కనుక, టూ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ ఉంటుంది, అంటే పిఎల్ వాల్యూ ఉంటుంది ఒక్కొక్క ఎలక్ట్రాన్కి. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి పిఎస్ వాల్యూ ఉంటుంది, పిఎల్ వాల్యూ ఉంటుంది, పిఎస్ వాల్యూ ఉంటుంది. సో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటన్నిటి రిజల్టెంట్ పిఎల్ కావాలి. ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నిటి యొక్క స్పిన్ యాంగులర్ మూమెంట్ రిజల్టెంట్ కావాలి. వాటిని వెక్టర్ ఎడిషన్ చేస్తే రిజల్టెంట్ యాంగులర్ టోటల్ యాంగులర్ మూమెంట్ వస్తుంది. ఆ టోటల్ యాంగులర్ మూమెంట్ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతం స్పిన్ గురించి మాట్లాడుతాను. సో రైట్, ఇప్పుడు స్పిన్ విషయంలో సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే కనుక ఈ రకంగా రాయొచ్చు, స్పిన్ వాల్యూ 1/2 సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి. మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే కనుక, సో దానికోసం ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుందాం. అంటే ఒక ఆటంలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ టేకింగ్ 4 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఫోర్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే ఒక, సో ఇక్కడ కంబైన్డ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక దేర్ ఇస్ అ పాసిబిలిటీ, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎలాగంటే ఆ 4 ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ కూడా ఒకే డైరెక్షన్ ఉండొచ్చు, అన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉండొచ్చు, లేదా అందులో 3 ఎలక్ట్రాన్స్ ఏమో ఒక డైరెక్షన్ ఉండి ఒక ఎలక్ట్రాన్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు, లేదా 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్, 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ ఉండొచ్చు. ఇలాగ పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఈ 3 పాసిబిలిటీస్లో ఏ పాసిబిలిటీ అక్కడైతే కనుక రిజల్టెంట్ స్పిన్ వాల్యూ ఎంత ఉందో చూడాలి ఒకసారి. అంటే ఇక్కడ నేను సింగిల్ ఎలక్ట్రాన్ అయితే కనుక సింపుల్గా 1/2 అని రాసేస్తాం. అదే మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ అయితే కనుక మనం రాయాల్సింది నెట్ వాల్యూ రాయాలి, అంటే రిజల్టెంట్ స్పిన్ వాల్యూ రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక డిఫరెంట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పాసిబిలిటీస్ తీసుకుని ఆ పాసిబిలిటీస్లో వాల్యూ ఎంత వస్తుందో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ కూడా ఇలా ఉన్నాయనుకుందాం, అంటే సేమ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నాయనుకుందాం. అంటే క్లాక్ వైజ్ స్పిన్ నేను అప్వర్డ్ చూపిస్తున్నాను, యాంటీ క్లాక్ వైజ్ డౌన్వర్డ్ చూపిస్తాను. సో నొటేషన్ అది, అంటే ఇక్కడ ప్రతిసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయట్లేదు, క్లాక్ వైజ్ స్పిన్ ఏమో అప్వర్డ్, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఏమో డౌన్వర్డ్. మీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ రాస్తారు కదా సబ్షెల్స్లో, ఎస్పీడీఎఫ్ సబ్షెల్స్లో ఎలక్ట్రాన్ స్పిన్ రాస్తుంటారు కదా అప్వర్డ్ డౌన్వర్డ్, అదే ఇక్కడ రాసేది కూడా. ఇన్ కేస్ 4 ఎలక్ట్రాన్స్ కూడా అప్వర్డ్ స్పిన్తో ఉన్నాయనుకుందాం, అంటే క్లాక్ వైజ్ స్పిన్తో ఉంటాయి కనుక, వీటి యొక్క రిజల్టెంట్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే వెక్టర్ ఎడిషన్ చేయాలి. క్లాక్ వైజ్ స్పిన్ అంటే కనుక వాల్యూ ఎంత, +1/2. సో రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది, 2. 4 హాఫ్స్ కలిపితే కనుక 2 కదా వాల్యూ. సో రిజల్టెంట్ స్పిన్ వాల్యూ ఎంత అంటే 2. సో రిజల్టెంట్ వాల్యూ రాయాలి. ఇక్కడ నేను తీసుకుంది 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుని చెప్తున్నాను. సో 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి ఇన్ కేస్ ఈ పాసిబిలిటీ ఉంటే కనుక, అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎట్ ఎనీ టైమ్ ఒకే డైరెక్షన్ ఉంటాయి, అంటే క్లాక్ వైజ్ స్పిన్లో ఉంటాయి, 4 ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్ స్పిన్లో ఉంటాయి కనుక, అప్పుడు రిజల్టెంట్ స్పిన్ ఎంత అంటే 2 వస్తుంది. ఇన్ కేస్ సెకండ్ పాసిబిలిటీ, దెర్ ఇస్ అ పాసిబిలిటీ లైక్ దిస్, 3 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇంకో డైరెక్షన్ స్పిన్ కలిగి ఉందనుకోండి, ఈ టైంలో రిజల్టెంట్ వాల్యూ ఎంత అవుతుంది. సో అపోర్ డైరెక్షన్ కాబట్టి 1/2 +1/2 +1/2, డౌన్వర్డ్ స్పిన్ని -1/2 రాస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవ్వ మిగిలేదంటే 2 హాఫ్స్ కాబట్టి వాల్యూ ఎంత అంటే 1. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ కేస్. అండ్ థర్డ్ పాసిబుల్ కేస్, 2 ఆర్ ఇన్ అపోర్ డైరెక్షన్, రిమైనింగ్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అనుకుందాం. రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ 2 ఎలక్ట్రాన్ స్పిన్ క్లాక్ వైజ్ అనుకుందాం. ఇలాంటి కేసులో ఏం జరుగుతుందంటే క్లాక్ వైజ్ స్పిన్కి ఎలా రాస్తున్నాం, +1 కదా వాల్యూ, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్కి -1. సో రిజల్టెంట్ స్పిన్ వాల్యూ ఎంత అంటే 0. అంటే 4 ఎలక్ట్రాన్ సిస్టమ్కి రిజల్టెంట్ స్పిన్ క్వాంటం నెంబర్స్ ఎన్ని ఉండే అవకాశం ఉందంటే 0, 1, 2, 3 వాల్యూస్ ఉండే అవకాశం ఉంది. 0, 1, 2 ఒక అర్థమవుతుందా, రిజల్టెంట్ స్పిన్. ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక, అదే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక వాల్యూస్ మారుతాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ తీసుకుంటే అది కూడా వేసి చూపిస్తాను, ఇది చెరిపేస్తున్నాను. ఇది
इंकेस थ्री इलेक्ट्रॉन सिस्टम तीसुकुंदाम अंटे थ्री इलेक्ट्रॉन्स तीसुकुंदाम थ्री इलेक्ट्रॉन्स तीसुकुंटे गनुक रिजल्टेंट वैल्यू एंत वस्तुंदि रिजल्टेंट स्पिन वैल्यू एंत वस्तुंदि इक्कड रिजल्टेंट इदि क्वांटम नंबर इदि दीज आर द स्पिन क्वांटम नंबर्स ओकेना स्पिन क्वांटम रिजल्टेंट स्पिन क्वांटम नंबर्स अवि दूस आर द रिजल्टेंट स्पिन क्वांटम नंबर्स फॉर फोर इलेक्ट्रॉन सिस्टम की राशा नीन अगर सिंगल इलेक्ट्रॉन अच्छे सिंपल आलोचर वन बै टू प्लस वन बै टू और माइनस वन बै टू मैग्नीट्यूड सिंपल वन बै टू रास्तर सो क्लॉक वाइज स्पिन मेन क्या प्लस वन बै टू एंटी क्लॉक वाइज स्पिन मेन माइनस वन बै टू चपड़मे ओके अंटे अभी ए स्पिन विषय मन को कंफर्म का इलेक्ट्रॉन ए स्पिन विषय मन को दाखिल इन रकल पॉसिबिलिटीज अवी रास्कोल कंपलसरी इन सैड द ऐटम एम जो मन की खचिता सो అది యాంటీ క్లాక్ వైజ్ లో ఉందా క్లాక్ వైజ్ లో ఉందా అనేది చెప్పడం కష్టం అంటే మనకి ఇక్కడ మీకు కెమిస్ట్రీ అరేంజ్మెంట్ ఉంటుంది కదా సో క్లాక్ వైజ్ స్పిన్ లన్ని కూడా అరేంజ్ అయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ లన్ని కూడా అరేంజ్ అవుతాయి అంటే అప్వర్డ్ స్పిన్ డౌన్వర్డ్ స్పిన్ అరేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హావింగ్ ఆపోజిట్ స్పిన్స్ కంపల్సరీ ఒక సబ్షెల్ లో ఎలక్ట్రాన్స్ పెయిర్ అయి ఉండాలంటే కనుక ఆపోజిట్ స్పిన్స్ కలిగి ఉండాలి పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారం మీకు కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా అర్థమవుతుంది సో వాట్ ఎవర్ మే బి అక్కడ నేను రాసింది రిజల్టెంట్ స్పిన్ క్వాంటం నెంబర్స్ అయితే ఫోర్ ఎలక్ట్రాన్ సిస్టమ్ రాశాను త్రీ ఎలక్ట్రాన్ సిస్టమ్ రాస్తే కనుక ఫస్ట్ పాసిబిలిటీ ద త్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నాయనుకుందాం వాట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ నథింగ్ బట్ త్రీ బై టూ ఓకేనా అండ్ సెకండ్ పాసిబిలిటీ టూ ఆర్ ఇన్ క్లాక్ వైజ్ వన్ ఈజ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ దెన్ ప్లస్ వన్ బై టూ प्लस वन बै टू माइनस वन बै टू द वाल्यू इज़ वन बै टू रईट सो दिस इज़ द पॉसिबिलिटी अंत अटे रे पॉसिबिलिटी उठाई एदर मूड़ू डैरे उड़ा रे डैरे उड़े अंत फर एग्जापल नैन अपवर्ड स्पिन राशा इंको इनके रे यांटी क्लाक वेजल क्लाक वेजल माइनस वन बै टू माइनस वन बै टू प्लस वन बै टू वाल्यू माइनस वन बै टू एदर అంటే టూ క్లాక్ వైజ్ వన్ యాంటీ క్లాక్ వైజ్ అయినా వన్ బై ప్లస్ వన్ బై టూ వస్తుంది టూ యాంటీ క్లాక్ వైజ్ వన్ క్లాక్ వైజ్ అయినా మైనస్ వన్ బై టూ వస్తుంది సో మ్యాగ్నిట్యూడ్ అయితే వన్ బై టూ వాట్ ఆర్ మేబీ ప్లస్ ఆర్ మైనస్ సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇది కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంకో కేసు ఏంటంటే మూడు యాంటీ క్లాక్ డైరెక్షన్ అయినా అనుకోండి మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ నథింగ్ బట్ మైనస్ త్రీ బై టూ ఓకేనా ఇక అర్థమవుతుందా అయితే యాక్చువల్గా ముందు క్లాక్ వైజ్ స్పిన్ మెన్షన్ చేయాలి తర్వాత యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ మెన్షన్ చేయాలి కాబట్టి దెర్ ఇస్ మోస్ట్ ప్రాబిలిటీ ఇన్ దీస్ టూ కేసెస్ ఈ టూ కేసెస్లోనే పాసిబిలిటీ ఉంది సో ఏదేమైనా కానీ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే రిజల్టెంట్ స్పిన్ వాల్యూ కట్టాలి ఇవన్నీ ఏంటంటే రిజల్టెంట్ స్పిన్ క్వాంటం నెంబర్స్ స్పిన్ క్వాంటం నెంబర్స్ వాల్యూస్ ఇవి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈవెన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ తీసుకుంటే కనుక వచ్చే రిజల్టెంట్ స్పిన్ వాల్యూ ఏంటంటే ఇంటిజర్ ఇంటిజర్ వాల్యూస్ వస్తుంది ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక వచ్చే స్పిన్ వాల్యూ ఏంటంటే హాఫ్ ఇంటిజర్ వాల్యూ అంటే ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ వన్ బై టూ అంతే కదా దిస్ ఈజ్ త్రీ ఇంటూ వన్ బై టూ కదా దిస్ ఈజ్ వన్ ఇంటూ వన్ బై టూ ఓకే మోస్ట్ ప్రాబిలిటీ రెండు కేసెస్లో కాబట్టి వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ వన్ అంటే ఇంటిజరే కదా త్రీ అని ఇంటిజరే ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ వన్ బై టూ సో ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వన్ బై టూ వస్తే కనుక మనం ఏ సిస్టమ్ తీసుకున్నట్టంటే త్రీ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకున్నట్టు దాని యొక్క రిజల్టెంట్ వాల్యూ స్పిన్ వాల్యూ ఇస్ ద రిజల్టెంట్ స్పిన్ క్వాంటం నెంబర్ ఆర్ స్పిన్ వాల్యూ ఆఫ్ ద ఫోర్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే కనుక ఇంటిజర్ వాల్యూస్ వస్తాయి ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే కనుక హాఫ్ ఇంటిజర్ వాల్యూస్ వస్తాయి ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ హాఫ్ హాఫ్ ఇంటిజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ హాఫ్ అవుతుంది ఓకేనా దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిన్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ అండ్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి సంబంధించి లైక్ నెక్స్ట్ టాపిక్ ఇది కూడా సింపుల్ టాపిక్ టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ జే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఓకే ఇవి చెరిపేస్తున్నాను ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని చూసినా పర్వాలేదు సరే కనీస్తాను
right? ఈ టోటల్ యాంగులర్ యాంగులర్ మూమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఉన్నాయో ముందు ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మనం చేసింది అది ఇప్పటివరకు ఇన్ ఇట్ స్టేబుల్ స్టేట్. స్టేబుల్ స్టేట్ అని చెప్పాను కదా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమి యాక్ట్ చేయనప్పుడు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి యాక్ట్ చేయనసేపు కూడా ఎలక్ట్రాన్ ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఎండో కలిగి ఉంటుంది. ఎండోడ్ అంటే కలిగి ఉండడం. ఎన్ని కలిగి ఉంటుంది అంటే ఒకటి ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం పీజే ఒకటి, సారీ పిఎల్ ఒకటి, స్పిన్ యాంగులర్ మూమెంటం పిఎస్ ఒకటి. సో టోటల్ యాంగులర్ మూమెంట్ అంటే దానికి ఎన్నైతే యాంగులర్ మూమెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటి వెక్టర్ ఎడిషన్ చేస్తే టోటల్ యాంగులర్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్బిటల్ మూమెంటం, స్పిన్ మూమెంటం ఏది కూడా మనకు కనిపించదు. ఓవరాల్గా యాటమ్ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది, యాటమ్ కనిపిస్తుంది మనకి. మరి యాటమ్లో ఎలక్ట్రాన్ ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్ ప్రొసెస్ అయ్యి ఉంది అనేది విషయం మనకి ఇలాగే వెక్టర్ యాటమ్ మోడల్ ద్వారా అనాలిసిస్ చేసుకుని మనకి బయటకు వచ్చేది మాత్రం రిజల్టెంట్ వాల్యూ. రిజల్టెంట్ ఏంటి ఇక్కడ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ప్లస్ స్పిన్ యాంగులర్ మూమెంట్ కలిపిన వాల్యూ మనకు తెలుస్తుంది, అంతేగాని విడివిడిగా తెలియదు మనకి. బట్ ఇన్సైడ్ ద యాటమ్ ఏం జరుగుతుందో ఒక అనాలిసిస్ ఇది. ఇక్కడ జరిగేదంతా కూడా ఇన్సైడ్ ద యాటమ్ ఎలక్ట్రాన్కి ఇన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ అనేది ఒక అనాలిసిస్, అంటే దాని యొక్క నేచర్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఉంటాయి అనేది ఒక ఐడెంటిఫికేషన్ అండ్ కంక్లూజన్ కూడా. అంటే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు కూడా. ఏదేమైనా కానీ మనకు కనిపించేది రిజల్టెంట్, యాటమ్ నుంచి బయటకు కనిపించేది రిజల్టెంట్ వాల్యూ. అంతేకాని ఇండివిజువల్ వాల్యూస్ కనిపించవు. ఇండివిజువల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇండివిజువల్ యాంగులర్ మూమెంట్స్ కనిపించవు, మనకు కనిపించే రిజల్టెంట్. సో ఆ రిజల్టెంట్ ఏమంటా అంటే టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. అయితే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటం కూడా తెలియదు మనకి. దీని యాంగులర్ మూమెంటం తెలుస్తుంది, యాటమ్ యొక్క యాంగులర్ మూమెంటం తెలుస్తుంది. వన్ ఎలక్ట్రాన్ అనుకోండి, ఒక ఎలక్ట్రాన్కు ఉన్న టోటల్ యాంగులర్ మూమెంటమే ఆ యాటమ్ యాంగులర్ మూమెంటం అవుతుంది. మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ అనుకోండి, ఒక్కొక్క ఎలక్ట్రాన్కి టోటల్ యాంగులర్ మూమెంటం కట్టి ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ టోటల్ యాంగులర్ మూమెంటం కట్టి వాటి అన్నింటిని వెక్టరైజేషన్ చేయగా వచ్చిన టోటల్ రిజల్టెంట్ యాంగులర్ మూమెంటం ఈజ్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద యాటమ్. అంటే అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క టోటల్ యాంగులర్ మూమెంటం వెక్టర్ ఎడిషనే టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద యాటమ్ అవుతుంది. ఒక్కొక్క యాటమ్ యొక్క యాంగులర్ మూమెంటం అన్ని వెక్టర్ ఎడిషన్ చేయగా వచ్చేదే టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఎలిమెంట్ అవుతుంది. ఆ యాంగులర్ మూమెంట్ తెలిస్తే కనుక ఆ ఎలిమెంట్ యొక్క ఎనర్జీ తెలుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. ఓకేనా? కాబట్టి ఒక ఎలిమెంట్ యొక్క ఒక నేచర్ ఎనర్జీ లెవెల్స్ తెలుసుకోవాలంటే, ఎనర్జీస్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ యాటమ్ యొక్క ఎనర్జీ లెవెల్ గురించి తెలియాలి. ఈ యాటమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియాలంటే కనుక అందులోని ఈచ్ ఎలక్ట్రాన్కి ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియాలి. అలా తెలిస్తే కనుక మొత్తం యాటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే యాటంలో ఎన్ని రకాల ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ యాటమ్ ఎన్ని రకాల ఎనర్జీ స్టేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, సో ఈ పర్టికులర్ యాటంలో ఎనర్జీ స్టేట్ స్ప్లిటింగ్ జరిగింది కదా, ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఓకే, దాని గురించి యాంగులర్ మూమెంట్ కాన్సెప్ట్స్ వెక్టర్ యాటమ్ మోడల్లో. రైట్, కమింగ్ టు ద టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పీజే. సో దీన్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే విచ్ ఈజ్ ఎ వెక్టర్ సమ్ ఆఫ్ పిఎస్ బార్ అండ్ పిఎల్ బార్. పిఎల్ బార్కి పిఎస్ బార్కి వెక్టర్ ఎడిషన్నే పీజే అంటాం. అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం వాల్యూని స్పిన్ యాంగులర్ మూమెంట్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఏం చేయాలంటే వెక్టర్ ఎడిషన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం అంటే టోటల్ యాంగులర్ మూమెంట్ అంటాం. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే పీజే ఈజ్ ఈక్వల్ టు జేహెచ్ బై 2π, విచ్ ఈజ్ డైరెక్ట్లీ రిటర్న్ ఫ్రమ్ బోర్స్ థీరీ ఆర్ సోమర్ఫీల్డ్ థీరీ. బోర్స్ థీరీ సోమర్ఫీల్డ్ థీరీ నుంచి రాసింది, ఆర్ జే హెచ్ క్రాస్ ఎలా కూడా రాయొచ్చు. జే ఈజ్ కాల్డ్ టోటల్ క్వాంటమ్ నెంబర్ అనాలి. టోటల్ ఆర్బిటల్ అనకూడదు, టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అని అనొచ్చు, లేదా టోటల్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు, లేదా ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్తే కనుక టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. సో క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు అనేది ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పాను. ఎందుకంటే ఎలక్ట్రాన్ అడ్రస్ చేయడానికి, అంటే ఎలక్ట్రాన్ ఎక్కడుందో చెప్పేది, ఏ స్టేట్లో ఉందో చెప్పేది, దాని ఎనర్జీ స్టేట్ ఏంటని చెప్పేది క్వాంటమ్ నెంబర్. సో దీని తర్వాత టాపిక్ అదే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఒక ఐడియాకి వస్తుంది మీకు. సో జే మీన్స్ టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, సో జే అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, జే ఎప్పుడు వస్తుంది, జే అంటే నితిన్ బట్ క్వాంటమ్ నెంబర్, ఇది ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఎల్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్ని వెక్టర్ ఎడిషన్ చేయగా వచ్చే వాల్యూ జే. కాబట్టి జే వాల్యూ డిపెండ్స్ ఆన్ ఎల్ అండ్ ఎస్. ఓకేనా? సో జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఉంటుంది. జే వాల్యూ రేంజెస్ ఫ్రమ్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఫర్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, సింగిల్ జే స్మాల్ జే రాసానంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ జే రాస్తున్నానంటే మీనింగ్ ఏంటంటే టోటల్ యాటమిక్ యాంగులర్ మూమెంట్ అవుతుంది. టోటల్ యాటమిక్ యాంగులర్ మూమెంట్ అంటే ఆ యాటమ్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్ని యొక్క
రిజల్టెంట్ స్మాల్ జే వాల్యూస్ తీసుకుంటే కనుక క్యాపిటల్ జే వస్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్ రిజల్టెంట్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఎల్ వాల్యూ గివ్స్ అస్ క్యాపిటల్ ఎల్ ఆఫ్ ఆల్ ది ఎలక్ట్రాన్స్. ఎన్నైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ వాటి అన్నిటి వాల్యూ అండ్ రిజల్టెంట్ ఎస్ గివ్స్ అస్ టోటల్ క్యాపిటల్ ఎస్ దట్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ టోటల్ స్పిన్ యాంగులర్ స్పిన్ క్వాంటం నెంబర్ ఆర్ స్పిన్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఆల్ ది ఎలక్ట్రాన్స్ విచ్ కంటైన్స్ ఇన్ ద యాటమ్. యాటమ్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటి అన్నిటికి రిజల్టెంట్ వాల్యూ క్యాపిటల్ రాస్తే కనుక క్యాపిటల్ లెటర్స్ రాస్తే. ఎప్పుడైతే స్మాల్ లెటర్స్ రాస్తున్నామో దాని మీనింగ్ ఏంటంటే విచ్ ఇండికేట్స్ ద ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ ఓన్లీ, సింగిల్ ఎలక్ట్రాన్స్ కోసం మాత్రం రాసేది. ఓకేనా? సింగిల్ ఎలక్ట్రాన్ గురించి తెలుసుకున్న తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్కి దాన్ని అప్లై చేసి టోటల్ వాల్యూ కడతారు. టోటల్ వాల్యూ కడితే కనుక అది యాటమ్ యొక్క వాల్యూ కింద మనకి ఐడియా వస్తుంది, ఐడెంటిఫికేషన్ అవుతుంది. వాట్ ఎవర్ మేబీ ఇక్కడ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ కెన్ ఇండికేట్ ద టోటల్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ జే. ద వాల్యూస్ ఆఫ్ జే రేంజెస్ ఫ్రమ్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్. సో క్లియర్లీ జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్. ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్, ఎల్ ప్లస్ ఎస్ ఎప్పుడవుతుందంటే ఎల్ఓ ఎస్ ప్యారలల్గా ఉన్నప్పుడు, ఎల్ మైనస్ ఎస్ ఎప్పుడవుతుందంటే ఎల్ఓ ఎస్ యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు. ఓకేనా? దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దెర్ మేబీ ఎల్ వాల్యూ అప్వర్డ్ డైరెక్షన్, ఎస్ వాల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇన్ దట్ కేస్ ద వాల్యూ ఆఫ్ జే ఈజ్ ఎల్ మైనస్ ఎస్. దెర్ మే బి పాసిబిలిటీ దట్ ఎల్ వాల్యూ అండ్ ఎస్ వాల్యూ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇన్ దట్ కేస్ ద జే వాల్యూ ఈజ్ ఎల్ ప్లస్ ఎస్. సో దెర్ మే బి పాసిబిలిటీ ఎల్ మైనస్ ఎస్ ఉండొచ్చు, ఎల్ ప్లస్ ఎస్ ఉండి. కాబట్టి జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండే ఛాన్స్ ఉందంటే ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా జే ఈజ్ గోల్డ్ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్. ఓకేనా? రైట్. సో ఇది బోర్స్ థియరీ నుంచి రాసింది క్వాంటం మెకానికల్లీ. సో యు నో దట్ క్వాంటం మెకానికల్లీ పీజే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ జే ఇంటూ జే ప్లస్ వన్ ఇంటూ హెచ్ బై టూ పై, లేదా పీజే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ జే ఇంటూ జే ప్లస్ వన్ ఇంటూ హెచ్ క్రాస్. హెచ్ క్రాస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లాంక్స్, సారీ, హెచ్ క్రాస్ అంటే మీనింగ్ హెచ్ బై టూ పై, వేర్ హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, వేర్ జే ఈజ్ కాల్డ్ టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. క్లియర్లీ రిటర్న్ ఆన్ ద బోర్డ్ జాగ్రత్తగా రాసుకోండి, టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. అండ్ పీజే అంటే మీనింగ్ ఏంటంటే ద టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మూమెంటమ్ విచ్ ఇస్ ద వెక్టర్ ఎడిషన్ ఆఫ్ పిఎల్ బార్ అండ్ పిఎస్ బార్. సో హియర్ యాంగులర్ మూమెంటమ్ని పిఎన్ఎల్ లెటర్ ఇండికేట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జే ఇండికేట్ చేసి ఉంటే టోటల్ యాంగులర్ మూమెంటమ్, ఎల్ ఇండికేట్ చేసి ఉంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్, ఎస్ ఇండికేట్ చేసిన స్పిన్. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉపయోగిస్తున్నాం అంటే సింగిల్ ఎలక్ట్రాన్ సంబంధించిన నొటేషన్ మాత్రమే. ఇక్కడ ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తున్నామో దాని మీనింగ్ ఏంటంటే మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ అంటే కంప్లీట్ యాటమ్కి సంబంధించిన యాంగులర్ మూమెంటమ్. ఓకేనా? కంప్లీట్ యాటమ్కి సంబంధించిన దాన్ని క్యాపిటల్ జేతో ఇండికేట్ చేస్తాం, ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద నొటేషన్, దిస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద క్వాంటమ్ మెకానికల్లీ కరెక్టెడ్ ఈక్వేషన్ ఫర్ ద టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద సింగిల్ ఎలక్ట్రాన్ ఈజ్ పీజే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ జే ఇంటూ జే ప్లస్ వన్ ఇంటూ హెచ్ క్రాస్ ఆర్ హెచ్ బై టూ పై, వేర్ జే ఈజ్ కాల్డ్ టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. ద వాల్యూస్ ఆఫ్ జే ఈజ్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్. సో దీన్ని ఇక్కడ మనకి నొటేషన్ రాసాను కదా, సమ్ వాల్యూస్ తీసుకుని చేద్దాం. సో జే వాల్యూ ఎక్కడి నుంచి ఏ వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఎల్ వాల్యూ ఎంత ఎస్ వాల్యూ ఎంత తీసుకుని జే వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది ఈ క్లాస్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిటల్ క్వాంటం నెంబర్, ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ స్పిన్ యాంగులర్ క్వాంటం నెంబర్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ, సింగిల్ ఎలక్ట్రానే కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ వన్ స్టేట్లో ఉంది ఎలక్ట్రాన్, అంటే ఏ షెల్లో ఉన్నట్టు, ఏ సబ్ షెల్లో ఉన్నట్టు, పీ సబ్ షెల్, దిస్ ఈజ్ పీ సబ్ షెల్లో ఉంది. ఆ సబ్ షెల్లో ఎట్ ఎనీ టైమ్ దాని స్పిన్ వాల్యూ, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ రాస్తాను, ఏదైనా క్లాక్ వైజ్ ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ ఉండొచ్చు. ఓకేనా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాసుకున్నాను. సో ఏ స్పిన్ ఉంటుందో తెలియదు కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాశాను. దెన్ ఎల్ వాల్యూ ఎస్ వాల్యూ ఉంది, వాట్ ఈస్ ద జే వాల్యూ? జే వాల్యూ తెలిస్తే కనుక మనకి ఏ వాల్యూ తెలుస్తుంది? టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద సింగిల్ ఎలక్ట్రాన్ వాల్యూ తెలిసింది. ఓకేనా? కాబట్టి ఎల్ వాల్యూ కావాలి, ఎస్ వాల్యూ కావాలి, అప్పుడే జే వాల్యూ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంపల్సరీగా ఎల్ ఈ స్టేట్లో ఎలక్ట్రాన్ ఈ స్టేట్లో ఉందని తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం,
ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు, ఏ స్టేట్లో ఉంటుందో కూడా తెలియదు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ అంతా కూడా ఏంటంటే అప్రాక్సిమేషన్, అంటే ప్రిడిక్ట్ చేసి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడమే. అంటే ఎలక్ట్రాన్ ఈ స్టేట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే స్టేట్లో ఉండొచ్చు, ఈ స్టేట్లో ఉంటే కనుక ఏం జరుగుతుంది అనేది మాత్రం నేర్చుకుంటున్నాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ 1, ఎస్ ఈజ్ ఈక్వల్ 1/2, ఇలా ఉంటే కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జే, జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు, ఆల్ పాసిబుల్ ఇంటిజర్ వాల్యూస్, ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని కావాలి, వాటి మధ్య వాల్యూస్ అన్ని కావాలి, అవి కూడా ఏంటంటే ఇంటిజర్ వాల్యూస్, విత్ రిస్ట్రిక్షన్ ఏంటంటే జే మస్ట్ బి పాజిటివ్. జే మస్ట్ బి పాజిటివ్ ఎందుకంటే జే వాల్యూ నెగిటివ్ అయితే కనుక టోటల్ యాంగులర్ మూమెంట్ కూడా నెగిటివ్ అవుతుంది. రిమెంబర్, నెగిటివ్ యాంగులర్ మూమెంట్ దేనికి ఉండదు, ఏ బాడీకి కూడా నెగిటివ్ యాంగులర్ మూమెంట్ ఉండదు. జే మస్ట్ బి పాజిటివ్ అంటే ఇక్కడ మీరు జే వాల్యూ ఎల్ ప్లస్ ఎస్ నుంచి ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్కి వాల్యూ కట్టినప్పుడు ఎక్కడైనా మైనస్ వాల్యూ వచ్చిందనుకోండి దాన్ని వదిలేయాలి, దాన్ని పక్కన పెట్టేసి ప్లస్ పాజిటివ్ వాల్యూస్ మాత్రం తీసుకోవాలి. బికాస్ యాంగులర్ మూమెంట్ అనేది కంపల్సరీగా ఇట్స్ ఎ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ ఉండదు, నెగిటివ్ యాంగులర్ మూమెంట్ ఉండదు ఏ బాడీకైనా సరే, అది చార్జ్డ్ బాడీ అవచ్చు మెకానికల్ బాడీ అవచ్చు ఏ బాడీకైనా సరే యాంగులర్ మూమెంట్ అనేది పాజిటివ్ వాల్యూనే. దట్స్ వై విత్ ఎ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్, మస్ట్ బి పాజిటివ్ అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చిన సరే పక్కన పెట్టేయాలి, జే పాజిటివ్ వాల్యూస్ మాత్రం తీసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ జే, ఫస్ట్ ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు పాజిబుల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు. కాబట్టి ఎల్ మైనస్ ఎస్కి ఎల్ ప్లస్ ఎస్కి మధ్యలో ఉన్న ఇంటిజర్ వాల్యూస్ అని కూడా తీసుకోవాలి, విత్ ఎ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్, జే వాల్యూ పాజిటివ్ ఉండే విధంగా మాత్రమే తీసుకోవాలి, ఆ వాల్యూస్ మాత్రం తీసుకోవాలి. రైట్, ప్రస్తుతం ఎల్ మైనస్ ఎస్ కడదాం. ఎల్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1/2, వాల్యూ ఎంత, 1/2, నో ప్రాబ్లం. ఎల్ మైనస్ ఎస్ వాల్యూ ప్లస్ 1/2 వచ్చిందంటే ఇంకా ఎల్ ప్లస్ ఎస్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది కంపల్సరీగా, ఇదే మినిమం వాల్యూ కదా. నెక్స్ట్ ఎల్ ప్లస్ ఎస్ 1 + 1/2, నథింగ్ బట్ 3/2. ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు, దిస్ మీన్స్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ విత్ ఇంటిజర్ సపరేటెడ్ వాల్యూస్, ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్లో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి క్వాంటైజర్ కండిషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఓకే అర్థమవుతుంది. ఇప్పుడు క్వాంటైజర్ కండిషన్స్లోకి మీరు ఎంటర్ అయిపోతున్నట్టే కదా, ఇప్పటివరకు చెప్పినంత కూడా అర్థం చేసుకుంటే కానీ క్వాంటైజర్ కండిషన్స్ ఏంటి, క్వాంటం నెంబర్స్ ఏంటి తెలుస్తుంది. ఓకే, విత్ రిస్ట్రిక్షన్ దట్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ ద ఆల్ పాజిబుల్ వాల్యూస్ లై ఇన్ బిట్వీన్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ మస్ట్ బి ఇంటిజర్ వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్ అవ్వాలి. రైట్, ఎల్ మైనస్ ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 1/2. 1/2 తర్వాత ఇంటిజర్ ఎంత, 1/2 తర్వాత ఇంటిజర్ అంటే ఏం చెప్పాలి, ఏం చేయాలి, 1/2కి ప్లస్ 1 కలపడమే. 1/2 తర్వాత ఇంటిజర్ అంటే 1/2కి ప్లస్ 1 కలిపితే వచ్చేది ఏంటి, 3/2 వస్తుంది ఈ వాల్యూ. 1/2 + 1 నథింగ్ బట్ 3/2. కాబట్టి 1/2 తర్వాత ఇంటిజర్ 3/2 కాబట్టి 1/2కి 3/2కి మధ్యలో వాల్యూస్ ఏమి ఉండవు ఇంకా. కాబట్టి జే పాజిబుల్ వాల్యూస్ ఎన్ని, 1/2 and 3/2. దెర్ ఆర్ 2 పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ జే. ఫర్ ఈచ్ వాల్యూ దెర్ ఇస్ ఎ డిఫరెంట్ యాంగులర్ మూమెంటం. ఫర్ జే ఇస్ ఈక్వల్ 1/2 ఇట్ హ్యాజ్ 1 యాంగులర్ మూమెంట్ అంటారు, ఫర్ జే ఇస్ ఈక్వల్ 3/2 ఇట్ హ్యాజ్ అనదర్ యాంగులర్ మూమెంటం, అంటే టోటల్ యాంగులర్ మూమెంటం. ఇక్కడ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్స్కి 2 యాంగులర్ మూమెంటం టర్మ్స్ వస్తాయి, ఒకటి 1/2 పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, 3/2 పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అంటే 2 యాంగులర్ మూమెంటం టర్మ్స్, టోటల్ యాంగులర్ మూమెంటం టర్మ్స్ ఉన్నాయంటే 2 ఎనర్జీ స్టేట్స్ ఉన్నట్టే కదా, అంటే ఎనర్జీ స్ప్లిట్టింగ్ జరుగుతుందనే విషయం అర్థమవుతుంది, అర్థమవట్లేదు ఇక్కడ ఒక అర్థమైందా. ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఉంటే చెప్పి ఆ యాంగులర్ మూమెంట్స్ నుంచి ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ వాటి అన్నింటిని వెక్టర్ ఎడిషన్ చేయగా టోటల్ యాంగులర్ మూమెంట్ వస్తుంది, అసలు అవి ఎన్ని పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయో చూసుకుని జే వాల్యూ మారితే కనుక పీజే వాల్యూ మారుతుందా మారదా. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జే, పీజే వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, జే మీద. బికాస్ హెచ్ క్రాస్ అంటే కాన్స్టెంట్, అది మారదు వాల్యూ, దాని మీద డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ వేరియబుల్ క్వాంటిటీ ఏదంటే జే, సో జే వాల్యూ మారుతుంటే కనుక పీజే వాల్యూ కూడా మారుతుంది. సో వెనవర్ ద వాల్యూ ఆఫ్ పీజే చేంజెస్ ద ఎనర్జీ విల్ ఆల్సో చేంజెస్ ఫర్ ద ఎలక్ట్రాన్. పీజే వాల్యూ చేంజ్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఎనర్జీ వాల్యూ చేంజ్ అయినట్టే. 1/2 ప్లేస్ చేస్తే కనుక జే ప్లేస్లో పీజే ఒక వాల్యూ వస్తుంది, 3/2 ప్లేస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి టూ డిఫరెంట్ యాంగులర్ మూమెంటన్స్, నథింగ్ బట్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ దట్ ఎలక్ట్రాన్స్ హ్యావింగ్. ఎలక్ట్రాన్స్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ కలిగి ఉంటుంది, సో 2 ఎనర్జీ స్టేట్స్ కాబట్టి. ఓకేనా, ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ మాట్లాడేది, ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటే ఇదే ఎనర్జీ స్టేట్ స్ప్లిట్టింగ్ గురించే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుని, ఎస్ ప్లేస్ సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి కంపల్సరీ 1/2 తీసుకుంటారు, సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి ఎదర్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కనుక P
प्लस आफ मैग्नट्यूड परंग जस्ट वन बैठी तस्कें ये स्पीन कल कदा क्लाक वैज उसे ऐंटी क्लाक मन चूड़ा कष्ट बट मैग्नट्यूड चुप्तम इकड मन एल माइनस एस एल प्लस एस रे इंडिकेट कदा एल माइनस एस अंटे मीनिंग राइट ये डायग्राम चूँगा सर सो सर्टेन ऑर्बिटल इलेक्ट्रॉन तिगत अराउंड द न्यूक्लियस सो ये ऑर्बिटल तिगत दाक एंगुलर मोमेंटम ऑर्बिटल एंगुलर मोमेंटम सो ऑर्बिटल एंगुलर मोमेंटम डायरेक्शन एट वाइपु इलेक्ट्रॉन ए प्लेन तिगत आ प्लेन की परपेंडिकुलर डायरेक्शन अंत अलांग द एक्सिस ऑफ रोटेशन उ सो दिस इज द डायरेक्शन ऑफ पीएल बार ओके एंड इलेक्ट्रॉन हैज स्पिन आल्सो इन दिस केस इन दिस इंस्टेंट इलेक्ट्रॉन हैज डाउनवर्ड स्पिन डाउनवर्ड स्पिन कल इटे केस वे कांबिनेशन एंटे अंत रेमो डाउनवर्ड स्पिन अपवर्ड स्पिन सारी डाउनवर्ड डायरेक्शन अपवर्ड डायरेक्शन पीएल बार अपवर्ड डायरेक्शन पीएस बार डाउनवर्ड डायरेक्शन उठाई एंटी पैरेलल इटे जे वैल्यू एला वस्तु एल माइनस एस वस्तु रेंडू ओके डायरेक्शन उठाई कनक इन केस देर इज अ पॉसिबिलिटी दट एंगुलर मोमेंटम डायरेक्शन तो स्पिन डायरेक्शन पैरेलल उंटे कनक उंटे चांस कूडा उंदी अला उंटे कनक कांबिनेशन वस्तुंदी जे इज इक्वल टू एल प्लस एस काबट्टी ए वाल्यू उंटुंदो ए कांबिनेशन उंटुंदो तेलियदु काबट्टी जे वाल्यू एक्कडि नुंचि एक्कडि वरकु उंडे पॉसिबिलिटी उंदंटे एल माइनस एस नुंचि एल प्लस एस वरकु उंडे चांस उंदी काबट्टी कंपल्सरीगा जे वाल्यू एक्कडि नुंचि एक्कडि वरकु तीसुकुंटारु एल माइनस एस टू एल प्लस एस टोटल गा एन्नि वाल्यूस उंटायो कूडा चेप्तानु सो जे वाल्यू अंटे टोटल इन वाल्यूस उठाने मैग्नेटिक फील्ड अप्लाई जस्ट सिंपल का इन स्टेबल स्टेट गुरी माटडता स्टेबल स्टेट अंत गुर्तपेकें इलेक्ट्रॉन अंत एटम एट एक्सटर्नल फोर्स अप्लाई चेनपड़ी नैन इन माटा कंडीशन अभी एट्ड एक्सटर्नल फोर्स अप्लाई चेयकते दिन या ऑर्बिटल एंगुलर मोमेंटम अंत नेचुरल ऑर्बिटल एंगुलर मोमेंटम नेचुरल स्पिन एंगुलर मोमेंटम नेचुरल टोटल एंगुलर मोमेंटम एक्सटर्नल फोर्स अप्लाई दिन या नेचर मारी एनर्जी लेवल स्प्लिटिंग मारी एनर्जी लेवल स्प्लिटिंग एला मारुतुंदने फर्दर का क्वांटम नंबर्स उंटा क्वांटम नंबर्स एक्सप्लेन सो क्वांटम नंबर्स देन इंडिकेट इन आर्डर टू अड्रेस द इलेक्ट्रॉन विथिन द एटम एटम लोपल इलेक्ट्रॉन ए स्टेट लो उंदो चेप्पडानिकि क्वांटम नंबर्स ओके क्वांटम नंबर्स ने उपयोगिस्तुन्नारु क्वांटम नंबर्स एंदुकंटे अकॉर्डिंग टू क्लासिकल मेकानिक्स इलेक्ट्रॉन पोसेस आल काइंड्स ऑफ एनर्जीज दट मीन्स इट गिव्स कंटिन्यूस रेंज ऑफ स्पेक्ट्रम कंटिन्यूस रेंज ऑफ एनर्जी स्पेक्ट्रम but practically observed that electron does not give continuous range of spectrum it gives only discrete energy spectrum so discrete energy spectrum ante meaning endante there is a restrictions inside the atom for the electron in case of energies vishayamlo gaani angular momentum vishayamlo restrictions unnai aa restrictions unnai kabatti quantized conditions teeskochcharu prati daani vishayamlo endante orbital angular momentum vishayamlo spin angular momentum vishayamlo and total angular momentum vishayamlo ee moodu quantum numbers moodu momentums gurinchi maatladanu kada idantha kuda eppudante ऐटम ईज इन स्टेबल स्टेट ऐटम स्टेबल स्टेट स्टेबल स्टेट अंटे मीनिंग एंटे बैठ नीचे एनर्जी रावट्ले लपल नीचे एनर्जी बैठक प्रस्तुत स्टेट अभी मीनिंग ओके एनर्जी एपू रिज जस्ट माटा एनर्जी लेवल्स उन्या एनर्जी रिजिंग एपू जो बैठ नीचे एनर्जी तस्क दिन मैं एक्सटर्नल फोर्स अप्लाई डिस्टर्ब अंत स्टेबल स्टेट अंत रेका चुपच्छे एनर्जी वस्तु बैठक ऐटम नीचे अनस्टेबल स्टेट अदे विधा एक्सटर्नल फोर्स अप्लाई बैठ नीचे अंत ऐटम तस्कोल एक्सटर्नल मैग्नेटिक फील्ड प्लेस दिन मीनिंग एंटे ऐटम अनस्टेबल स्टेबल उड़ेद एक्सटर्नल फोर्स अप्लाई कपल इलेक्ट्रॉन डिस्टर्ब इलेक्ट्रॉन डिस्टर्ब दिन एनर्जी लेवल्स मारतूँ अनस्टेबल स्टेट की वेल्थ सो एक्सटर्नल फोर्स अप्लाई नेचर उ ऐटम की एक्सटर्नल फोर्स अप्लाई मुझे नेचर उ इप्ड वरुक ना इन द एब्सेंस ऑफ एक्सटर्नल फोर्सेस
ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేస్తే కనుక ఏం జరుగుతుంది అనేది. అంటే మన సిలబస్లో ఉంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి దాని యొక్క ఎనర్జీ లెవల్ స్ప్లిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికి సంబంధించిన క్వాంటం నెంబర్స్ ఇక్కడ ఇక్కడ నేను మూడు రకాల క్వాంటం నెంబర్స్ చెప్పాను కదా. మరి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా దాని ఎనర్జీ లెవల్ స్ప్లిటింగ్ మారుతుందంటే కనుక ఆ మారుతున్న ఎనర్జీ లెవెల్స్ని ఇండికేట్ చేయడం కోసం ఫర్దర్గా ఇంకా క్వాంటం నెంబర్స్ ఉంటాయి, ఇంకొక 3 అడిషనల్ క్వాంటం నెంబర్స్ ఉంటాయి, వాటి గురించి కూడా క్వాంటం నెంబర్స్ టాపిక్ ఉంది, ఆ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.